गौरवनीयुलैन पद्मा मैम गारिकि अरुणा मैम गारिकि पद्मजा मैम गारिकि सुरेखा मैम गारिकि उपाध्यायिनी उपाध्यायुलकु मरियु प्रियमैन विद्यार्थिनी विद्यार्थुलकु तेलुगु भाषा दिनोत्सव शुभाकांक्षलु। तेलुगंटे आमनि, तेलुगंटे यामिनि, तेलुगंटे निरंतरं वेलिगे सौदामिनि। मन अम्मनुडि तेलुगु, अजंता भाष तेलुगु, वेलुगु जिलुगुल पलुकुल कुलुकुलाडु भाष तेलुगु। अमर भावाल आंध्र भाष, अंद चंदाल अक्षराल सुलक्षण भाष तेलुगु। తెలుగు సాహిత్య ఆకాశంలో జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే ధృవతార గిడుగు రామమూర్తి గారు ఆంధ్ర ప్రజల రక్తంలోనికి జీవనుత్తేజాన్ని, జీవనోత్సాహాన్ని, భాషావేశాన్ని, భావోద్వేగాన్ని రేకెత్తించిన మహనీయుడు గిడుగు రామమూర్తి గారు. ఈ మహనీయుని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి మనిషి జీవితంలో పైకి ఎదగాలంటే వ్యక్తి వికాసం, వ్యక్తిత్వ వికాసం అనే రెండు అవకాశాలు ఉంటాయి. రెండు కూడా ముఖ్యమే. మరి వ్యక్తిత్వ వికాస అభివృద్ధికి తోడ్పడేది మన మాతృభాషయే. కాబట్టి అందరూ మాతృభాషపై మక్కువ పెంచుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా మన చిన్నారులు పలు రకాల ప్రదర్శనలతో అలరించడానికి మన ముందుకు వచ్చారు. వాటిని తిలకించి, ఆస్వాదించి, ఆనందించి, వారిని ఆశీర్వదించి అభినందనల వర్షం కురిపిద్దాం. ముందుగా గణపతి మరియు సరస్వతి శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. నమస్తే, నా పేరు హితేష్. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు క్రాంతిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చిన, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజెప్పిన మహనీయుడు, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది అయిన గిడుగు రామమూర్తి గారిని మనం మన కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం.
అందరికీ నమస్కారాలు. అమ్మ చేతిలోని గోరుముద్ద తెలుగు, రుచిరాగాల పాలముద్ద తెలుగు, అమ్మ రూపమే భాష, అమృత జలపాతం నా తెలుగు భాష. నా పేరు గిడుగు రామమూర్తి. నేను ఆగస్ట్ 29న 1863వ సంవత్సరంలో శ్రీకాకుళానికి ఉత్తరాన 20 మైళ్ళ దూరంలో ముక్కలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించాను. మా నాన్నగారి పేరు వీర్రాజు, మా అమ్మగారి పేరు వెంకమ్మ. నా జన్మదినాన్ని ఆంధ్ర ప్రభుత్వం తెలుగు భాష దినోత్సవంగా చేసి నన్ను ఎంతగానో గౌరవించింది. నేను శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరింప చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసి అచ్చ తెలుగు చిచ్చర పిడుగు అని పిలిపించుకున్నాను. ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశాను. పండితులకే పరిమితమైన సాహిత్య సృష్టి, సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరికి వీలైంది. కాబట్టే అమృత వంటి భాష నా తెలుగు భాష, తేనెలొలుకు భాష నా తెలుగు భాష, నా శ్వాస నా ధ్యాసగా ఉండు నా తెలుగు భాషకు. జై అందాము తెలుగు భాషకు, జై జై అందాము మన తెలుగు భాషకు. అందరం ఒకసారి కలిసి జై అందాం తెలుగు భాషకు. జై తెలుగు భాష, జై తెలుగు భాష, జై జై తెలుగు భాష. ఇప్పుడు కవిత్రయం గురించి తెలియజేయడానికి మీ ముందుకు 3వ తరగతి విద్యార్థులు వస్తున్నారు. అందరికీ శుభోదయం. నా పేరు సాయి ఐషిని, రెయిన్బో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు కవిత్రయం గురించి చెప్పబోతున్నాను. త్రయం అంటే 3, కవిత్రయం అంటే 3 కవులు. తింటే గారెలే తినాలి, వింటే బాతం వినాలి అనే సామెత విన్నారు కదా. నయ్య తిక్కన్న ఎర్రన్న గురించి తెలుసుకున్నాము. అందరికీ శుభోదయం. నా పేరు సౌరిష్ రెడ్డి, రెయిన్బో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను నన్నయ్య పాత్ర దారిని చూపిస్తున్నాను. నా పేరు నన్నయ్య. నేను 11వ శతాబ్దానికి చెందినవాడిని. నా తండ్రి పేరు భీమల భట్టు, రాజమహేంద్రవరంలోని రాజరాజ నరేంద్రుడి ఆస్థాన కవిని. రాజరాజ నరేంద్రుడి కోరికపై సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని తెలుగులో రాయడం మొదలుపెట్టాను. ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వంలో కొంత భాగం వరకు రాశాను. నాకు ఆది కవి, వాగము శాసనుడు అను బిరుదులు కలవు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు డేవిడ్, నేను రెయిన్బో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. నేను తిక్కన పాత్రదారుని. నా పేరు తిక్కన సోమయాజి. నేను 13వ శతాబ్దానికి చెందినవాడిని. నెల్లూరును పాలించిన మనమసిద్ధి వద్ద మంత్రిగా పనిచేశాను. నేను మహాభారతంలో విరాట పర్వంలో 15 పర్వాలు రాశాను. నాకు కవిర్బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అను బిరుదులు కలవు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఇంద్రద్యుమ్న, నేను రెయిన్బో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను ఎర్రన్న పాత్రదారుని. నా పేరు ఎర్రన్న, కవిత్రయంలో 3వ వాడిని. 14వ శతాబ్దంలో జన్మించాను. అద్దానికి పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో పనిచేశాను. మహాభారతంలో నన్నయ్య వదిలిన అరణ్య పర్వంలోని సగ భాగాన్ని నేను పూర్తి చేశాను. నాకు ప్రబంధ పరమేశ్వరుడు, శంభుదాసుడు అను బిరుదులు కలవు. ధన్యవాదాలు.
చక్కని తెలుగు పాటతో మన ముందుకు 5వ తరగతి విద్యార్థులు వస్తున్నారు చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట ఎంత పరిమళమోయి ఈ తోట పూలు ఎంత చక్కని దోయి ఈ తెలుగు తోట చక్కగా పాడారు కదా మోక్షిత అవును తెలుగు భాషలో చాలా ముఖ్యమైనది పద్యాలు కవితలు శ్లోకాలు వాటిని ఆలపించడానికి మన ముందుకు కొంతమంది విద్యార్థులు వస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు డి శ్రావణి సునన్య నేను 5వ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణదేవరాయలు అంటే మన తెలుగు భాష చాలా గొప్పది ఎంతో ప్రాముఖ్యత కలిగినది అలాంటి అందమైన భాష మీద ఇవాళ నేను ఒక పద్యం పాడబోతున్నాను అమృత తుల్యం మన తెలుగు భాష అమృత తుల్యం మన తెలుగు భాష అమ్మ పలుకు వంటిది మధురమైన భాష అమ్మ పలుకు వంటిది మధురమైన భాష అమ్మ చేతి గోరు ముద్ద తెలుగు భాష అమ్మ చేతి గోరు ముద్ద తెలుగు భాష అవనిలో అతి సుందరమైన భాష మన తెలుగు భాష అవనిలో అతి సుందరమైన భాష మన తెలుగు భాష మన తెలుగు భాష ధన్యవాదములు
అందరి నమస్కారములు. నా పేరు ధన్యశ్రీ. నేను రెయిన్బో పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నేను ఒక చక్కటి తెలుగు కవిత చెప్పేదానికి మీ ముందుకు వచ్చాను. అచ్చుల్లో అచ్చంగా, హల్లుల్లో అల్లరిగా, కలిసుండే వర్ణాలం, వెలుగుండే వేదాలం. తెలుగంటే అతి ప్రాచీనం, తెలుగేలేరా ఆధునికం. భాషే బలహీనమైతే బంధం కాదా బలహీనం? ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు అశ్వత్. ఈరోజు నేను అందరి ముందు భగవద్గీత శ్లోకాలు పాడబోతున్నాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫలహేతుర్భూ మా తే సంగోస్త్వకర్మణి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుద్ధానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థోదనుద్ధరః తత్ర శ్రీవిజయోర్భూతిః ధ్రువానీతిర్మతిర్మమ. ధన్యవాదాలు. నా పేరు జయశ్వేత. శ్రీయాంజనేయం ప్రసందాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాళ్ళకార్త్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం. బటంచున్ ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తన చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటై నివావించి. ధన్యవాదాలు. శుభోదయం. నా పేరు అనఘ. నా పేరు హితప్రజ్ఞ. ముందుగా మీ అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తీయనైన భాష మన తెలుగు భాష, అమ్మను తెలిపించే కమ్మనైన భాష మన తెలుగు భాష. తెలుగు భాషకు ఎనలేని సేవలు అందించిన గుడుగు రామ్మూర్తి గారి జన్మదినాన్ని తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటాము. కమ్మనైన తెలుగు భాషకు చమత్కారాన్ని మాటల గారిది ద్వారా తెలియచేస్తాము. మీరంతా సిద్ధంగా ఉన్నారా? సిద్ధమేనా హిత? సిద్ధమే అక్క. గతం గాని గతం. నాకేం తెలుస్తుంది అక్క? మీకు తెలుసా? స్వాగతం. మాట గాని మాట. అక్క మాట్లాడటమే తెలుసు నాకు. అది కాదు, మీకు తెలుసా? టమాట. నగలు గాని నగలు. అక్క నేను నగలు వేసుకుంటే చాలా అందంగా ఉంటానక్క. అది కాదు, మీకు తెలుసా? భలే చెప్పావే. అవును, శనగలు. కోడి గాని కోడి. అక్క నిన్న ఆదివారం కోడి కూర తిన్నాను, భలే రుచిగా ఉండింది. మీకు కూడా తెలుసా? అవును, పకోడి. మామ గాని మామ. మామ గాని మామ ఎవరక్క? భలే చెప్పావే. అవును, చందమామ. దారం గాని దారం. నాకు తెలుసక్క. ఏమిటి చెప్పు? మీ అందరికీ తెలుసా? నేను చెబుతాను. మిషన్ దారం. కాదు కాదు, మందారం. మాటల గారిడి చాలా తమాషాగా ఉంది కదా. ధన్యవాదాలు. చాలా తమాషాగా ఉంది. తెలుగు భాషలో ఔన్నత్యం గొప్పతనం అనేది ఉంటుంది.
అవి మనం మాట్లాడే విధానం బట్టి మారుతుంది. అది ఎలాగో మనకు తెలియచేయడానికి సంచిత మరియు తనీక్ష మన ముందుకు వస్తున్నారు. అందరికీ నమస్కారం. తను తనీక్ష. తను సంచిత. తెలుగు భాషలో ఒకే వాక్యానికి రెండు రకాలుగా అర్థం ఉంది. అవి మీకు ఎలాగో తెలియజేస్తాము. మీ సంగతి ఏమిటి? మీ సం గతి ఏమిటి? మాట మాట పెరిగింది. మాట మాట పెరిగింది. ఆహారం చూడు ఎంత బాగుందో. ఆహారం చూడు ఎంత బాగుందో. నావ లతలపై పడింది. నావల తలపై పడింది. ఇదే మన తెలుగు భాష ఔన్నత్యం, గొప్పతనం. ధన్యవాదాలు. తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజేసిన వారిలో గురజాడ అప్పారావు గారు ఒకరు. ఆయన రచించిన గేయాన్ని పాడటానికి నాలుగో తరగతి విద్యార్థులు తపస్య మరియు నియతి మన ముందుకు వస్తున్నారు. అందరికీ శుభోదయం. అన్నిటికంటే ముందర తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేల్తల పెట్టవోయ్. పాడి పంటలు పొంగి పొరలే, దారిలో నువ్వు పాటు పడవోయ్. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి. పూని ఏదైనాను ఒక మేల్ కూర్చి జనులకు చూపబోయి. సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. చెట్ట పట్టాలు పట్టుకొని దేశస్థులంతా నడవలనోయ్. అన్నతమ్ముల వలను జాతులు మతములన్నీ మెలగవలనోయ్. ధన్యవాదాలు.